రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి మరి రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం ఎలా జరగబోతోంది అసలు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి ధనిష్ఠా నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడో పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి ఈ యొక్క కుంభరాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మరో ఐదు రోజుల్లో వీరు ఊహించినటువంటి మార్పులనేవి వీరు లైఫ్ లో చోటు చేసుకోబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రమాదం పొంచి ఉంది భారీ ప్రమాదం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి జాతకులకు గత కొంతకాలంగా వారికి వస్తున్నటువంటి ఎదుగుదలను చూసి చాలా మంది ఏడుపులు అనేవి ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి వారి జీవితంలో వస్తున్న సడన్ చేంజెస్ అది కూడా చాలా స్పీడ్ గా వస్తున్నటువంటి మార్పులు వీరి జీవితంపై ఎక్కువ శాతం ప్రభావాన్ని చూపిస్తున్నాయి నరదిష్టి నరఘోష నరకన్ను ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంగా కుంభరాశి జాతకులు చాలా వరకు కూడా బాధలు పడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే అంతా బాగుంది వారికి ఎటువంటి లోటు లేదు ఆర్థిక పరంగా బాగుంది ఆదాయ పరంగా బాగుంది ఇక ఆరోగ్య పరంగా కూడా బాగుంది కానీ మానసికంగా ఏదో ఒత్తిడి ఏదో ఇబ్బంది అనేది వారిని చాలా వరకు కలచివేస్తూ ఉంది మరి ఇలాంటి కలత నుంచి బయటపడటం కోసం కుంభరాశి వారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు అయితే వీరికి ఈ కలతకు కారణం ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఏడుపులు వీరు ఎదుగుదలని చూసి చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా కుంభరాశి అనే కాదు ఏ రాశి వారికైనా కూడా ఎదుగుదలని చూసి ఖచ్చితంగా ఎవరు తట్టుకోలేరు ఓర్చుకోలేరు కాబట్టి ఏడుస్తూనే ఉంటారు ఈ ఏడుపుల వల్ల కుంభరాశి వారి యొక్క పనుల్లో జాప్యం అనేది మొదలైంది ఏ పని తలపెట్టినా కూడా ఏదో ఒక గ్యాప్ అనేది వచ్చేయటం లేకపోతే ప్రతి పనిలోనూ ఏదో ఒక అడ్డంకి అనేది కలగడం ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు బాధపడుతూ ఉన్నారు పని అయిపోతుంది అనుకునే టైంలో లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక ఇబ్బంది కలగడం అనేది జరుగుతూ వస్తోంది ఈ విధంగా ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా బాధలు పడుతున్నారు అయితే వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే లేవు కానీ ఈ విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ కుంభరాశి వారు మరో ఐదు రోజుల్లో మాత్రం చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు ఈ ప్రమాదాన్ని గనుక వీరు తప్పించుకున్నారంటే మీకు ఇంకా తిరుగుండదనే చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారికి ప్రమాదం ఎలా రాబోతోంది అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అనే విషయాల్లో ఇప్పుడు మనం కొన్నిటిని తెలుసుకుందాం వృత్తిలో వీరికి కొన్ని సవాళ్లు ఎదురవటం పరిభారం పెరగడం పై అధికారులతో విభేదాలు తలెత్తడం ప్రమాదకరమైన నిర్ణయాలు ఉద్యోగ నష్టంతో సహా అననుకూల ఫలితాలకు దారితీయటం ఇవన్నీ కూడా వీరి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయనే చెప్పుకోవాలి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న టైం అనేది అంత మంచిగా లేదు కాబట్టి నెక్స్ట్ మంత్ కి దీన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది కొన్నిసార్లు చిన్న పనులను చేయడానికైనా సరే ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టుగా అడ్డంకులు అనేవి చాలా వరకు ఎదురు పట్టం వల్ల వీరు ఏ పని తలపెట్టినా కూడా ఈ అడ్డంకుల్ని దాటుకుని ఆ పనిని పూర్తి చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ విధంగా యొక్క కుంభరాశి వారు కొన్ని విషయాల్లో బాధలు పడుతున్నారని చెప్పుకోవాలి ఆర్థికంగా అయితే బాగానే ఉంది ఆదాయంలో గణనీయమైన లాభాలు పెరుగుదల అనేవి ఎక్కువగా కనిపించకపోయినా మీరు ఎవరి దగ్గర డబ్బు అరగాల్సిన పరిస్థితి అయితే రాదు మీ చేతిలోనే డబ్బు ఉంటుంది టైంకి అయితే డబ్బు అందుతుంది కానీ చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత లోపించటం వల్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో మీకు ఇదంతా కూడా ఉపయోగపడినప్పటికీ మానసికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఇంటి మరుద్వస్తులకు సంబంధించి చాలా వరకు డబ్బు ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి అది అవసరమైంది కాబట్టి మీరు డబ్బు ఖర్చు చేయడానికి ఏమాత్రం ఆలోచించకండి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఓర్పు సహనం అనేవి చాలా అవసరమని చెప్పబడుతోంది ఎందుకంటే వీరు తలపెట్టే పనుల్లో వచ్చేటటువంటి హర్డల్స్ ని దాటుకోవడానికి వీరు చాలా వరకు ఓర్పుగా సహనంగా వ్యవహరించాలి ఓర్పు సహనంతో వీరు వ్యవహరించని పక్షంలో వీరు ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అదే విధంగా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నిటిని అధిగమించడం కోసం కొన్ని కొన్ని పనులను చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరు వీరు చేసేటటువంటి పనుల విషయంలో ఎవరికి కూడా ఏమి చెప్పకుండా గోప్యంగా ఉంచాలి అని చూస్తారు కానీ చివరాకర్కి వచ్చేసరికి అందరికి చెప్పేస్తూ ఉంటారు ఇదే వీరికి చాలా వరకు కూడా మైనస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గోప్యత అనేది లేకపోవడం వల్ల వీరు చేసే పని అందరికీ తెలియడం వల్ల ఏడుపు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఇలా ఏడుపు వల్ల ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటారు ఈ ఏడుపు వల్లే వీరికి ప్రమాదం అనేది చాలా వరకు జరిగే సూచనలు ఉన్నాయి సో దీని నుంచి బయట పట్టడం కోసం ఈ కుంభరాశి వారు చేయాల్సింది ఏంటి అంటే కనుక వీరికి చేతనైనంత సాయం చేయండి అంటే దానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇంకా చెప్పాలి అంటే శనివారం రోజున మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేసుకోండి ముఖ్యంగా శరికి పూజ చేయించుకోవటం చాలా మంచిది ఇలా చేయించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది శివారాధన చేసుకోండి శివునికి అర్చన చేయించుకోండి మహారుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది అనారోగ్య సమస్యలు అదే విధంగా ఇలాంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది ఇలా ఎవరైతే చేయించుకుంటారో వారు చాలా వరకు కూడా ఉపశమనాన్ని పొందుతారు అదే విధంగా ఇదే శనివారం రోజున మీరు చేయాల్సింది ఏంటి అంటే చక్కగా కాయిన్స్ తీసుకొని మీ జేబు నిండా కాయిన్స్ వేసుకోండి లేదు ఏదైనా చిన్న సంచి లాంటిది తీసుకొని దాని నిండా కాయిన్స్ వేసుకొని వెళ్ళండి వాటిని శివాలయం దగ్గర ఉన్నటువంటి యాచకులకు లేదా స్వామీజీలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా దానంగా ఇచ్చేసేయండి ఒకరు పై కూడా మీ జేబులో మీ చేతిలో లేకుండా మొత్తం క్లీన్ చీట్ చేసుకుని వచ్చేసేయండి అలా చేయడం ద్వారా మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మీపై ఉన్నటువంటి దోష నివారణ జరుగుతుంది ఇంకా మంచి మార్గం ఏంటి అంటే కనుక ఈ శనివారం రోజున మీరు వీలైనంత మందికి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఐదుగురికి లేదా మందికి లేదా పదిహేను మందికి ఇంకా ఎక్కువ మందికి పెట్టగల స్తోమత మీరు చేయగలిగినటువంటి ఓపిక మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు స్వయంగా వంట చేసి వారికి భోజనాన్ని పెట్టండి అన్నదానం చేయండి ఇన్ కేస్ మాకు వండడానికి అవ్వదండి కానీ అన్నదానం చేయాలని ఉంది అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే చక్కగా ఒక హోటల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి ఎంత అయితే భోజనం పెట్టాలనుకుంటున్నారో అన్ని పార్సల్స్ చేయించుకుని వాటిని తీసుకెళ్లి మీరు యాచకులకు ఇచ్చేసేయండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే దోష నివారణ జరిగిపోతుంది మీపై ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది మీకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లి రావాల్సింది కానీ ఇలా మీరు కనుక ఈ దానాలు చేయటం లేదా అభిషేకాలు చేయించుకోవటం ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే పై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష నరకన్ను ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా ఏం జరుగుతుందంటే మీకు అంత పెద్ద ప్రమాదం జరగాల్సింది కాస్త కొద్దిగా చిన్న దెబ్బతోటి తగ్గిపోతుంది అనమాట అంటే ఆ ఆపద అలా పక్కకి వెళ్లిపోతుంది ఇలా ఎవరైతే వీలైనంత వరకు అన్నదానం చేసుకుంటారో వారికి చాలా చక్కగా ఈ యొక్క ఆపద నుంచి తొలగడం వైదొలగడం అనేది జరుగుతుంది వీలైనన్ని సార్లు ప్రతి రోజు వెళ్తే ఇంకా మంచిది శివాలయానికి వెళ్ళండి ప్రతి రోజు ఒక ఐదు పది నిమిషాలు గుళ్ళో కూర్చోండి అభిషేకం చేయించుకోండి అదే విధంగా భగవంతుని సాన్నిధ్యంలో ఒక ఐదు పది నిమిషాలు కూర్చుని కేవలం ఈ ప్రమాదాన్ని తప్పించు స్వామి ఎందుకంటే ఈ ప్రమాదం జరిగితే నా కుటుంబం ఆ రోడ్డు పాలైపోతుంది నా కుటుంబం చాలా వరకు చల్లా చెదరైపోతుంది కుటుంబానికి నేనే దిక్కు కాబట్టి నువ్వే మాకు తోడుగా ఉండు అని చెప్పి భగవంతుడి దగ్గర మన విన్నపాన్ని చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఒక శనివారం రోజున చక్కగా నల్లని క్లాత్ తీసుకుని అందులో నల్ల నువ్వులని పోయండి అలా నల్ల నువ్వులు ఒక పావు కేజీ గాని అర కేజీ గాని మీ స్తోమత కొద్ది పోసేసి వాటిని తీసుకెళ్లి ఒక నూట పదహారులు దాంట్లో దక్షిణగా పెట్టండి అలా పెట్టిన తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా బ్రాహ్మణునికి దానంగా ఇచ్చేసేయండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీపై ఉండేటటువంటి దోష నివారణ జరుగుతుంది శని దోషం ఏదైనా ఉంటే పూర్తిగా తొలగిపోతుంది శని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది అదే విధంగా ఇంకా చెప్పాలి అంటే నువ్వుల దానం అనేది మీ జీవితంలో చాలా వరకు కూడా మిమ్మల్ని అభివృద్ధికి తీసుకెళ్తుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు అదేవిధంగా ఇలాంటి దిష్టి దోషాలు ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక అదే విధంగా ఉద్యోగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వ్యాపారంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోవడంతో పాటుగా మీకు దేదీప్యమానమైనటువంటి జీవితం వస్తుంది ప్రమాదం పక్కకి తప్పిపోవటంతో పాటుగా మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో ఉన్న చిన్న చిన్న చికాకులు అనేవి తొలగిపోతాయి మీరు మీ యొక్క బిడ్డలతో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మీకు చక్కటి మార్గం అనేది ఏర్పడుతుంది మరి చూశారు కదా రాబోయేటటువంటి ఐదు రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేటటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అలాగే ఈ ప్రమాదం వీరి యొక్క జీవితాన్ని ఏ విధంగా మలచబోతోందో తప్పకుండా ఈ ప్రమాదం నుంచి ఎందుకు బయటపడాలో మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ ప్రమాదాన్ని బయటపడటానికి కావాల్సిన పరిహారాలు చేసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి